షర్ కిచెన్ క్రాఫ్ట్ ఏ వీడియోలో బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ మలైన క్రమ్ 3.5 mm నీడ్ లేవ్ చేసి బ్యాగ్ స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ బ్లూ కలర్ మ్యాక్రమ్ తీసుకుంటున్నాను. సింగిల్ క్రోషెట్ చైన్స్ పార్టీ చైన్స్ స్టిచ్ చేశాను. 1 chain ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి నీడిల్ తీసుకుని డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి 1 chain ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి నీడిల్ తీసుకుని సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా 6 rows స్టిచ్ చేశాను. ఈ 2 sides ఎవరి చైన్లో 1 time నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేశాను. ఈ 2 sides రో మిడిల్ నుంచి 1 time, 2 rows మిడిల్ నుంచి 1 time నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. కార్నర్స్లో 2 times నీడిల్ తీసుకుని 1 chain నుండి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేయాలి. ఇలా 4 rows స్టిచ్ చేశాను. స్టార్టింగ్ చైన్ నుంచి ఆరెంజ్ కలర్ మ్యాక్రమ్ యాడ్ చేస్తున్నాను. వన్ చైన్ తీసుకుని 2 chains మిడిల్ నుంచి తీసుకుంటున్నాను. 1, 2, 4 chains స్టిచ్ చేసి 5th chain కి నెక్స్ట్ చైన్ మిడిల్ నుంచి తీసుకుంటున్నాను. ఇలా 3 times స్టిచ్ చేసి ఫస్ట్ చైన్ ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి. సెకండ్ టైం తీసుకున్న చైన్ సెకండ్ టైం 3rd chain నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. చైన్ వెళ్ళి సేమ్ 2 chains మిడిల్ నుంచి ఫోర్ times స్టిచ్ చేయాలి. 5th chain లాస్ట్ చైన్ నుంచి తీసుకోవాలి. సెకండ్ చైన్కి మిడిల్ నుంచి సెకండ్ చైన్ చైన్ నుంచి 3rd time
నీడిల్ నుంచి చైన్ రిమూవ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ స్టిచ్ చేసింది ఫస్ట్ చైన్ తీసుకోవాలి, సెకండ్ చైన్, థర్డ్ చైన్, టూ చైన్స్ నుంచి సింగిల్ క్రోషెట్ తీసుకోవాలి. సిక్స్త్ చైన్ నుండి సేమ్ ఇలానే టూ చైన్స్ మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫోర్ చైన్స్ స్టిచ్ చేసి ఫిఫ్త్ చైన్కి సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేయాలి. ఫస్ట్ తీసుకునేది ఎక్కువ చైన్స్ వచ్చేలాగా తీసుకుంటే ఇలా లీవ్ లాగా కనిపిస్తుంది. ఇలా ఫోర్ సైడ్స్ స్టిచ్ చేశాను. లాస్ట్లో స్టార్టింగ్ చైన్ ఇక్కడ నుంచి కూడా సేమ్ ఇలాని ఫస్ట్ చైన్ టైం నెక్స్ట్ చైన్ సెకండ్ చైన్ నెక్స్ట్ థర్డ్ చైన్ లాస్ట్ చేసి ఫస్ట్ చైన్ని ఫస్ట్ సెకండ్ చైన్ టూ చైన్స్ నుంచి సింగిల్ క్రోషెట్. వన్ చైన్ తీసుకుని టూ చైన్స్ మీడియం నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. నుంచి కూడా టూ చైన్స్ మిడిల్ నుంచి నీడిల్ తీసుకుని ఇలా ఫోర్ సైడ్స్ స్టిచ్ చేసుకోండి. ఆరెంజ్ కలర్ నెక్లెస్ తోటి ఫైవ్ రోస్ స్టిచ్ చేశాను. స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసి ఆరెంజ్ కలర్ ఇక్కడ లీవ్ చేసి బ్లూ కలర్ తీసుకుంటున్నాను. వన్ చైన్ తీసుకుని టూ చైన్స్లో నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. సెకండ్ చైన్ కూడా సేమ్ చెక్కి లాస్ట్ నుంచి సెకండ్ చైన్ నుంచి తీసుకుంటున్నాను. వన్ నీడిల్ని సెట్ చేసుకుని సెకండ్ చైన్ నుంచి సెకండ్ టైం నీడిల్ మీద ఇలా సెట్ చేసుకుని థర్డ్ చైన్ నుంచి థర్డ్ టైం ఈ చైన్స్ కూడా చైన్ మీడియం నుంచి తీసుకుంటున్నాను. ఇలా త్రీ టైమ్స్ స్టిచ్ చేసి ఫస్ట్ తీసుకున్న టైంని ఫస్ట్ రిమూవ్ చేయాలి, నెక్స్ట్ సెకండ్ చైన్ని సెకండ్ టైం, థర్డ్ తీసుకున్న చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఏవైతే ఎలాగైతే స్టిచ్ చేసామో అదే ప్రాసెస్. నెక్స్ట్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ ఫోర్ టైమ్స్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి ఫిఫ్త్ సేమ్ ఇలానే టూ చైన్స్ మిడిల్ నుంచి తీసుకోవాలి.
సెకండ్ చైన్ 2 చైన్స్ మీద నుంచి థర్డ్ చైన్ మీద నుంచి థర్డ్ చైన్ తీసుకుని ఫస్ట్ తీసుకున్న చైన్ని ఫస్ట్ రిమూవ్ చేసుకుని నెక్స్ట్ సెకండ్ చైన్ థర్డ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ నెక్స్ట్ 4 చైన్స్ సింగిల్ క్రోషెట్ ఈ డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ 5 రోస్ సేమ్ బ్లూ కలర్ మ్యాక్రమ్ తోటి స్టిచ్ చేసి డిజైన్ ఆరెంజ్ కలర్ ఆల్టర్నేట్గా తీసుకుంటే స్టిచ్ చేసుకోవాలి. ఇలా 4 టైమ్స్ బ్లూ కలర్ మ్యాక్రమ్ 3 టైమ్స్ ఆరెంజ్ కలర్ మ్యాక్రమ్ వచ్చేలాగా స్టిచ్ చేశాను. మిడిల్ డిజైన్ చూసుకుంటే బ్లూ కలర్ 3 టైమ్స్ వస్తుంది, ఆరెంజ్ కలర్ 4 టైమ్స్ వస్తుంది. ఈ స్టిచ్చింగ్ చాలా స్టిక్గా కూడా ఉంది. నెక్స్ట్ రో 1 చైన్ తీసుకుంటున్నాను, ఇవి చైన్ అండి. 1 టైం నీడల్ తీసుకుని 2 చైన్స్ మీడల్ నుంచి నీడల్ తీసుకుని స్టిచ్ చేస్తున్నాను సింగిల్ క్రోషెట్లో. ఇలా డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రో నుండి హ్యాండిల్కి స్టిచ్ చేస్తున్నాను. 2 సైడ్స్ హ్యాండిల్స్ ఈక్వల్గా స్టిచ్ చేసుకునేలాగా ఇలా పిన్ చేశాను. చైన్స్ కౌంట్ చేసుకుని మిడిల్లో కరెక్ట్గా మిడిల్లో వచ్చేలాగా పిన్ చేసుకుని ఇది ఈ చైన్ దగ్గర పిన్ చేశాను. ఇక్కడ నుంచి బ్యాక్ తీసుకుంటాను, 1 చైన్ తీసుకున్నాను. ఈ సైడ్ నుంచి కూడా 2 చైన్స్ మిడిల్ నుంచి నీడల్ తీసుకుంటాను. వన్ చైన్ చేసుకుని బాస్కెట్ నీడల్ టర్న్ చేసుకుని 2 చైన్స్ మిడిల్ నుంచి 1 చైన్ తీసుకుని లాస్ట్లో 1 చైన్ తీసుకోవాలి టర్న్ చేసుకుని 2 చైన్స్ మిడిల్ నుంచి ఇక్కడ నుంచి 1 సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి లాస్ట్లో నుంచి 1 సింగిల్ క్రోషెట్ సేమ్ ఇలానే 1 చైన్ తీసుకోవాలి బాస్కెట్ టర్న్ చేసుకుని 2 చైన్స్ మిడిల్ నుంచి 1 సింగిల్ క్రోషెట్ లాస్ట్ ఇక్కడ నుంచి 1 సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి పిన్ చేసిన చైన్కి పక్కనున్న చైన్ నుంచి నీడల్ తీసుకుని అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసేటప్పుడు 2 చైన్స్ మిడిల్ నుంచి నీడల్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ 2 చైన్స్ మిడిల్ నుంచి నీడల్ తీసుకుని మిడిల్ చైన్ నుంచి నీడల్ తీసుకోవాలి. ఇలా అటాచ్ చేసి థర్డ్ చైన్ లాస్ట్ చైన్ ఇలా అటాచ్ చేసుకుని నెక్స్ట్ చైన్ నుంచి 2 చైన్స్ మిడిల్ నుంచి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఈ లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి బ్యాక్ తీసుకుని 3 చైన్స్ హ్యాండిల్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ తీసుకోవాలి. బాస్కెట్ కంప్లీట్ అయింది, బేస్
లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్, 4 ఇంచెస్ విడ్త్, హైట్ 8 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే హ్యాండిల్స్ 12 ఇంచెస్ స్టిచ్ చేసాను. లోపల డిజైన్ ఎలా వస్తుంది, బాస్కెట్ చాలా స్టిఫ్గా ఉంటుంది. ఈ డిజైన్ మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.